नमस्ते याक न्यूज को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस जगनन्न विद्यादीवन रेंडो विडत निधुलु विडुदल तल्लुल खातालकु जमा स्टील प्लांट परिरक्षणकु मरो पोराटानिकि सिद्धं अखिल पक्ष कार्मिक संघं नेतल हेच्चरिक पीएमआरडीए मास्टर प्लान तप्पुल तड़क तूर्पु एम्मेल्ये वेलगपूडि विमर्श सुब्बलक्ष्मी नगर लो प्राथमिक आरोग्य केंद्रम निर्माणानिकी मेयर शंकुस्थापन पन्नु पेंपु जीवोनु रद्दु चेयाली वार्वा निवास संघाल डिमांड ఇక వార్తల వివరాలు చూద్దాం. జగనన్న విద్యాదీవన రెండో విడత నిధులు విడుదలయ్యాయి. సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి కంప్యూటర్ బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాలకు నగదు జమ చేశారు. సీఎం తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం నుంచి జీవీఎంసి మేయర్ హరివెంకట కుమారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, సాంఘిక సంక్షేమ శాఖ జేడి రమణమూర్తి పలువురు అధికారులు పాల్గొన్నారు. ఉత్తేజపరిచిన నవతర యువకున్న సార్ ఇవాళ ఇందులో అలసత్వాన్ని మీడియా ప్రతిని గమనిస్తుంది. ఇంతక గౌరవ మంత్రి గారు చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి చాలా గొప్పగా చెప్పడం మనం చూసాం సార్. మన అధికంగా ఉన్నాం, ఎవరు కూడా 3-4% దాటిన సందర్భాలు లేకుండా మీరు తీసుకున్న ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో చేపట్టిన ఈ దీక్షలు 119వ రోజుకు చేరాయి. దీక్షా శిబిరానికి సిఐటియు మద్దిలపాలెం జోన్ కమిటీ సంఘీభావం తెలిపింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమై మోడీ సర్కార్ మొండి పట్టుదలకు పోవడం బాధాకరమని సిఐటియు మద్దిలపాలెం జోన్ కమిటీ నాయకులు కృష్ణారావు వాపోయారు. ప్రజా సంపదను బీజేపీ తన తాబేదారులకు కట్టబెట్టే కుటిల ప్రయత్నాలను కార్మిక లోకం తీవ్రంగా ప్రతిఘటిస్తుందని స్పష్టం చేశారు. విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 119వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం కృష్ణారావు మాట్లాడారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న కార్మిక వర్గాన్ని రెచ్చగొట్టేలా, హక్కులను హరించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అలాగే ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ఈరోజు 119వ రోజు నిరాహార దీక్షలు సిఐటియు ఏఐటీసీ సంఘాలు ఈరోజు అక్కడ కూర్చోవడం జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 2-3 తేదీల్లో ఢిల్లీలో పార్లమెంటు సభ మా సమావేశాల సందర్భంగా ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమానికి దిగారు. అక్కడ నిరాహార దీక్షలు 2 రోజుల పాటు చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. ఆ దీక్షలకు మద్దతుగా విశాఖపట్నంలో 2-3 తేదీల్లో మొత్తం పని ప్రదేశాల కార్మికుల యొక్క పని ప్రదేశాల్లోని ఫ్యాక్టరీల వద్ద, పరిశ్రమల గేట్ల వద్ద అన్ని చోట్ల కూడా వాళ్ళకు మద్దతుగా సంఘీభావ కార్యక్రమాలు తెలియజేయాలని నిర్ణయం చేశాయి. ఆ కార్యక్రమాలు అన్నింటిలో కూడా కార్మికులు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే 1వ తారీఖున జాతికి అంకితం చేసినటువంటి రోజు, ప్రభుత్వ రంగ సంస్థలు జాతికి అంకితం చేసిన రోజు, ఆ రోజున మొత్తం సేవ్ పబ్లిక్ సెక్టర్ అని చెప్పి పేరుతోటి విశాఖపట్నం సరస్వతి పార్క్ దగ్గర నుండి గాంధీ పార్క్ వరకు కూడా ఈ నిరసన ర్యాలీ అనేది చేపట్టడం జరుగుతుంది. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ను విజయసాయిరెడ్డి ప్లాన్గా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేర్కొన్నారు. ఎంవీపీలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2041 ప్లాన్లో లోపభూయిష్టంగా ఉన్నాయని భావించిన కొన్ని పాయింట్లు చూపిస్తూ మ్యాప్లతో సహా వివరించారు. వాటర్ బాడీలను రిక్రియేషన్ కోసం చూపడం చట్టరీత్యా నేరమన్నారు. మాస్టర్ ప్లాన్ అంతా లోపభూయిష్టమని, విజయసాయిరెడ్డి భూదాహానికి దర్పణంగా ఉందని ధ్వజమెత్తారు. ఈ మాస్టర్ ప్లాన్ అమలు మొదలైతే నిరుపేదలు, సన్నకారు రైతులు పూర్తిగా రోడ్డును పడిపోతారని పేర్కొన్నారు.
విశాఖ నగరాభివృద్ధి కోసం 2041 మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు అది మూడు జిల్లాలకు సంబంధించింది కాబట్టి మొన్న 15వ తేదీన లాస్ట్ డేట్ అయితే మా పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు నేను పలువురు సంఘాల వారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎన్యుడి శ్రీలక్ష్మి గారిని కలవటం 15 రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చారు అందరికీ ఇంగ్లీష్ రాదు కాబట్టి తెలుగులో కూడా అనువదించి మాస్టర్ ప్లాన్ జెడ్డీపీఆర్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఆ తెలుగులో అనువదించినది ఈ నెల 24వ తారీఖున రిలీజ్ చేశారు మేము ఇప్పుడు ఈ అభ్యంతరాలు తెలియజేయడానికి కూడా ఆఫీస్కి వెళ్తే ఆ ఉడా సారీ విఎంఆర్డీ ఆఫీస్కి వెళ్తే అక్కడ కూడా ఇంకా తెలుగు మ్యాప్ పెట్టలేదు ఇప్పటికి కూడా ఇంగ్లీషు మ్యాపే ఉంది అందుకని చెప్పి ఇదంతా అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా అభ్యంతరాలు తప్పులు తడగ్గా ఉంది మాస్టర్ ప్లాన్ అని చెప్పి తెలియజేయటం కోసం ఈ వారం రోజులు సమయం సరిపోదు కాబట్టి ఇంకో నెల రోజులు సమయం ఇవ్వమని విఎంఆర్డీఏ కమిషనరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏఎండి గారికి నిన్న లేఖ కూడా రైటింగ్ జరిగింది దయచేసి తెలుగులో మీరు పంపించడం లేట్ అయింది కాబట్టి ముందుగా ఇంకొక నెల రోజులు ఎక్స్టెన్షన్ ఇవ్వమని మీ ద్వారా కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను జీవీఎంసీ 41 వార్డు సుబ్బలక్ష్మి నగర్లో 80 లక్షల వ్యయంతో చేపట్టనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి మేయర్ హరివెంకటకుమారి దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్ ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అందులో భాగంగా ప్రజలకు అందుబాటులో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు మరో 4 నెలల్లో ఈ కేంద్రం అందుబాటులోకి వస్తుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు వ్యాప్త ప్రతి ప్రాంతంలో కూడా హర్బన్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయడం జరిగింది సుమారు 80 లక్షల వ్యయంతో ఇది ఏర్పాటు చేస్తున్నారు ప్రతి పేద కుటుంబాలకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అంతేకాకుండా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఒక మెడికల్ కాలేజు దాంతోపాటు హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలియజేసుకుంటున్నాను అలాగే ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క పేద ప్రజల ఆరోగ్యం కూడా ఆరోగ్యరీత్యా కూడా ఇలాంటి హర్బన్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఎంతో అండగా ఉంటున్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా పేద ప్రజల చదువు కోసం కూడా జగనన్న విద్యా దీవెన లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టి పేద విద్యార్థుల కోసం ఎంతో పాటుపడుతున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యక్తికి మొత్తం విశాఖపట్నం జిల్లాలో అందరి తరపున కూడా ఒక మేయర్గా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఒక రామరాజ్యాన్ని ఒక అట్మోస్ట్ ఇంపార్టెన్స్ హెల్త్కి మెయిన్ మా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి కేటాయించడం అంటే సుమారు 3,20,00,000 రూపాయలతోటేమో ఈ హెల్త్ ప్రైమరీ సెంటర్స్ నిర్మాణం చేయడమే కాక ఇది 8-బెడెడ్ హాస్పిటల్ దీంట్లో ఒక ఆపరేషన్ థియేటరు సుమారు 2,800 స్క్వేర్ ఫీట్తో కలిగినటువంటి ఒక ఆపరేషన్ థియేటరు అలాగనే వాటికి కావాల్సిన డాక్టర్స్ రూమ్స్ మెడికల్ రూమ్స్ ఫార్మసిటికల్కి ఒక రూము ఇలాగా ఒక చక్కనైన వాతావరణం ఏమో ఈరోజు కల్పిస్తూ ఉన్నారు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఒక ఏమో మెడికల్కి హబ్ అనమాట అయినా కానీ కోరిన వెంటనే మాకు ఒక 4 హెల్త్ సెంటర్స్ని ఇవ్వడానికి నిజంగా వారికి బాధాభి ఉందని తెలియజేసుకుంటా ఉన్నాము ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటాను ఏంటంటే 3rd వేవ్ వస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు 3rd వేవ్ వస్తుందా లేదా అనేది పక్కన పెట్టండి కానీ ప్రతి రూపాయిని కూడా మీరు వాల్యూ చేయండి
అసంబద్ధ పన్నుల పెంపు నోటిఫికేషన్ను జీవీఎంసీ రద్దు చేయాలని వార్వా నివాస సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు దత్త ఐలాండ్లోని వీసీసీఐ కాన్ఫరెన్స్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా వార్వా ప్రధాన కార్యదర్శి బీబీ గణేష్ మాట్లాడుతూ, ఆస్తి పన్నును చాలా దారుణంగా పెంచుతూ జూన్ 3న జారీ చేసిన నోటిఫికేషన్ను జీవీఎంసీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పన్నుల పెంపునకు తాము వ్యతిరేకం కాదని, ప్రజలపై పెద్దగా భారం లేని విధంగా పన్నుల విధానం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖపట్నంలో జీవీఎంసీ కమిషనర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వల్ల ఆస్తి పన్నులు చాలా ఘోరంగా పెరిగిపోతున్నాయి. 5-6 రెట్లు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. సో అంత స్థాయిలో పెరిగేటువంటి పరిస్థితుల్లో ఉంటే విశాఖ ప్రజలు దాన్ని భరించలేరు. అంచేత మా తాలూకా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, జూన్ 3వ తేదీన జీవీఎంసీ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ విత్డ్రా చేయాలి, దాన్ని రద్దు చేయాలని చెప్పి అన్నటువంటి ప్రధాన డిమాండ్. రెండోది ఏంటంటే, పన్నులు పెంచడానికి మేము వ్యతిరేకం కాదు. అవసరాన్ని బట్టి జీవీఎంసీ తాలూకా అభివృద్ధి కోసం, మెయింటెనెన్స్ కోసం ఎంతో కొంత పెంచుకోవచ్చు. కానీ సంవత్సరానికి 15% పెంచుతాం అంటే 5 ఏళ్ళలో రెట్టింపు అయిపోతుంది, అదొకటి. అలాగే విధానం మారుస్తాం, విధానం మారిస్తే 5-6 రెట్లు పెరిగిపోతుంది. ఈ రెండు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. అంచేత విశాఖ ప్రజలు అపార్ట్మెంట్స్లో గాను, ఇండివిజువల్ కాలనీస్లోను, వర్తక వాణిజ్య సముదాయంలోనూ ఉన్నటువంటి ప్రజానికంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో ప్రజాభిప్రాయాన్ని మన్నించి జీవీఎంసీ కౌన్సిల్లో దీని మీద చర్చించి దాన్ని తిరస్కరించాల్సినటువంటి అవసరం ఉంది. అదే మేము జీఎంసీ మేయర్ గారిని, కార్పొరేటర్స్ని మేము కోరుతున్నాం. మా తలకి ఉద్దేశం ఏంటంటే, పాత పన్నుల్లో ఎంతో కొంత పెంచుకొని వాళ్ళని డిసైడ్ చేయొచ్చు. కానీ కొత్త విధానానికి మారిస్తే మాత్రం చాలా ప్రమాదకరం. దాని ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయాన్ని మన జీవీఎంసీ ఆ ప్రజాభిప్రాయాన్ని మన్నించాలని చెప్పేసి మేము తలకా మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్ సర్కార్ తీరుపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీ ప్రభుత్వ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. జీవీఎంసీ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న మీరా స్టీల్ ప్లాంట్ను కొనేదని ప్రశ్నించారు. ఇంత పనికిమాలిన దద్దమ్మ ప్రభుత్వాన్ని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదని, ఇక ముందు కూడా చూడబోమని అన్నారు. నెల రోజుల్లో టిట్కో ఏళ్లను ప్రారంభిస్తామని మంత్రి బొత్స చెప్తున్నారని, ఇప్పటికే కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకుండా ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. కాంట్రాక్టర్స్ని సర్వనాశనం చేసేసింది ఈ ప్రభుత్వం. మళ్ళీ ఇవాళ బొత్స సత్యనారాయణ గారు గౌరవనీయులైన మంత్రి వర్యులు మీకు 1 నెలలో అలాట్మెంట్ చేసేస్తాము ఇల్లు అంటున్నారు. ఎట్లా చేస్తారు? కాంట్రాక్టర్స్కి పేమెంట్లు లేవు. 95% 96% పేమెంట్ వర్క్ అయిపోయినప్పటికీ కూడా వాళ్ళకి పేమెంట్లు ఇవ్వడం లేదు. మేము ఎస్ఎన్పురం, సత్యనారాయణపురం, అనకాపల్లిలో వర్క్ చేసాము. మేము సుమారు 2500 హౌసెస్, 96% పని అయిపోయింది. పేమెంట్లు ఇవ్వరు. ఇంకా పని చేయండి అంటారు. సిగ్గుందా అసలు ఈ ప్రభుత్వానికి? సిగ్గుందా? వీళ్ళు వైఎస్ఆర్సీపీ ఆధీన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాంట్రాక్టర్స్కి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తామని ఒక పక్కన చెప్తున్నారు, ఒక పక్కనేమో మేము సూసైడ్ చేసుకుంటారా బాబు అని చెప్పి కాంట్రాక్టర్స్ చెప్తున్నారు. ఒక పక్కన ప్రాక్టికల్గా నాకు కూడా తెలుసు, ఇంత దారుణమైన దరిద్రమైన ప్రభుత్వాన్ని ఈ జీవితంలో ఎవడు చూసి ఉండడు, వచ్చే జన్మలో కూడా ఎవడు చూడకూడదని చెప్పి నేను భావిస్తున్నాను. విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్ర ప్రకటనలు తక్షణం ఉపసంహరించుకోవాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేసింది. పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిపాలనా భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ప్రసంగిస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్ 100% వ్యూహాత్మక అమ్మకానికి వ్యతిరేకంగా మాజీ ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని వేసిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్లో అసంబద్ధమైన ప్రకటన చేసిందని, వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మేము స్టీల్ ప్లాంట్ కాదు, ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఆ ప్రభుత్వం అని చెప్తున్నారు. అంతేకాదు ఉద్యోగాలు
సిగ్గుగా ఈ భారత సమాజంలో పట్టం లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా కార్మిక వర్గానికి ఈ దేశ ప్రజలకు అర్థం కావాలి. బీజేపీ జెండా మోసి బీజేపీ గెలుపేసి గెలుపు కోసం పనిచేసి బీజేపీకి ఓటేసి 5 సంవత్సరాలు పరిపాలించండి. కానీ ఫిక్స్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కింద 5 సంవత్సరాలు మేము అధికారం ఇస్తే మన ఆస్తులు అమ్ముతున్నారు, మన ఆస్తులు అమ్ముతున్నారు. ఇది ఎవరు ఇచ్చారు అధికారం? రాజ్యాంగం అంట ఏ రాజ్యాంగం ప్రకారం నీరవ్ మోడీ లలిత్ మోడీ ఈ దేశాన్ని చంపారు. ఏ రాజ్యాంగంలో వేల కోట్లు కొల్లగొట్టి పార్లమెంట్ ఎంపీలుగా సుజనా చౌదరి అండి ఇంతకన్నా సిగ్గుందండి. సుజనా చౌదరి రకరకాల ప్రకటనలు, ఏ రాజ్యాంగంలో లక్షల కోట్లు ప్రైవేట్ పెట్టుబడులు కల్పించమన్నారా? వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాలయాలపై దాడులు పెరిగాయని ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. సోము వీర్రాజు పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా బీజేపీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనను ఎండగడుతూ సోము వీర్రాజు నేతృత్వంలో ఎన్నో ఉద్యమాలు రాష్ట్రంలో నిర్వహించినట్లు చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. నిర్మించాలని చెప్పి కార్యక్రమాలు వాహన మిత్ర అనే కార్యక్రమాలకి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో పార్టీ అతి వేగంగా విస్తరించడంతో పాటు అనేక రకాల ప్రజా ఉద్యమాల్లో ముందుండటం జరిగింది. ఒక సాధారణ కార్యకర్త అంచెలంచెలుగా క్రమశిక్షణ పట్టుదల కారణంగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన నియమించబడ్డారు. ఆ విధంగా నియమించబడిన తర్వాత కార్యకర్తలందరినీ కలుపుకుంటూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 26 సంస్థాగత జిల్లాలుగా మార్చుకున్న మేము 26 జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ మొత్తం అన్ని ప్రాంతాలని నిరంతరం కార్యకర్తల చేరువగా ఉండుటూ అందరికీ కూడా ప్రజా ఉద్యమాల పట్ల ఒక పోరాటం చేసే దిశగా పార్టీని నడిపిస్తున్న వీర్రాజు గారి నేతృత్వంలో అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏ ప్రాంతంలో జరిగిన విధంగా, గతంలో ఎవరి హయాంలో జరిగిన విధంగా దేవాలయాలపై వరుస దాడులు ఏవైతున్నాయో కలవరపరిచే విధంగా సుమారు 18 ప్రధాన దేవాలయాల్లో జరిగిన దాడులు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బిట్రగుట్టలో అక్కడ రథాన్ని దగ్ధం చేయటం, కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కొంత అపవిత్రం చేసే కార్యక్రమాలు, దాని తర్వాత ఏదైతే అంతర్వేది రథం యొక్క దగ్ధం జరిగిన తర్వాత ఈ ప్రభుత్వం చాలా ఉదాసీనంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు, అది ఎవరో దుండగులు చేసిన పనిగా వర్ణించిన తీరు, దానిపైన పెద్ద ఎత్తున మొదటిసారి భారతీయ జనతా పార్టీ ఉద్యమ రూపంలో వెళ్దామని గతంలో కేవలం నిరసన లేకపోతే దాన్ని ఖండించే కార్యక్రమాలని పక్కన పెట్టి ప్రత్యక్ష రూపంలో చెలో అమలాపురం అనే కార్యక్రమం చేయడం జరిగింది. అమలాపురం వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని నిలదీయటం జరిగింది. ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రానికి జగన్ సర్కార్ సహకారం అందిస్తోందని, అందుకే గట్టిగా పోరాడలేకపోతోందని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. గాజువాక పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం కేంద్ర నిర్ణయాలకు వత్తాసు పలుకుతూ కార్మిక వర్గానికి ద్రోహం చేస్తోందని విమర్శించారు. 100% ప్రైవేట్ పెట్టుబడులకు కేంద్రం ద్వారాలు తెరవడం బాధాకరమన్నారు. ప్లాంట్ పరిరక్షణ కోసం తొలి నుంచి కార్మికుల పక్షాన నిలబడి తెలుగుదేశం పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. కేంద్ర నిర్ణయాలపై మరింతగా ఉద్యమానికి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేస్తాం అనే ఆలోచనతో ముందుకెళ్తున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళ ప్రయత్నాల్ని అడ్డగించి అలాగే కార్మికుల పక్షాన, నిర్వాసితుల పక్షాన, కాంట్రాక్ట్ లేబర్ పక్షాన, అలాగే ప్రజల యొక్క మనోభావాల్ని అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా పోరాటం చేద్దామనే ఉద్దేశంతో ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రెండు కూడా దిగొచ్చే వరకు పోరాటం చేద్దాం అనే ఒక ఆలోచనతో మరి ఈ సమావేశం పెట్టడం జరిగిందండి. అందులో ముఖ్యంగా మేము తీసుకునేటువంటి కార్యక్రమం ఏంటంటే, రేపటి నుంచి ప్రతి నిర్వాసిత గ్రామంలోని, అలాగే ఎవరైతే భూములు ఇచ్చారో, ఎవరైతే స్టీల్ ప్లాంట్ కోసం సాయ సహకారాలు అందించారో వాళ్ళందరూ సాయ సహకారంతో, అలాగే గాజువాకలు ఉన్నటువంటి కార్మికులు, కాంట్రాక్ట్ లేబరు, ఇండైరెక్ట్గా దాని మీద బతుకుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ మీద బతుకుతున్నటువంటి
వారిని అందరిని కూడా కలుపుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులతో కలుపుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు చైతన్యం చేసి ఈ ఉద్యమాన్ని ఇంకా ఉద్ృతం చేయాలనే ఉద్దేశంతో మరి మేము పాదయాత్రలో మొదలు పెడతాం। శిథిలావస్థకు చేరి బూత్ బంగ్లాలుగా మారుతున్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాడు నేడులో చేర్చాలని విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు। పెందుత్తి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు। ప్రభుత్వ అలసత్వం కారణంగా రాష్ట్రంలో ఉన్న 80% హాస్టళ్ల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని పేర్కొన్నారు। మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు అసలే లేవు। తలుపులు లేవు, కిటికీలు లేవు, లైట్లు లేవు, స్లాబ్లు పెచ్చులుడిపోతూ ఉన్నాయి, గోళ్ళ పగుళ్ళు ఏర్పడ్డాయి, సంసార్లు కూలిపోతూ ఉన్నాయి। ఇక్కడికి మిమ్మల్ని ఎందుకు పిలిచామంటే మేము గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఈ జిల్లాతో పాటు అన్ని జిల్లాల్లోనూ నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మేము మా ప్రతినిధి బృందం పర్యటించింది। అక్కడ ఉన్నటువంటి ఫోటోలన్నీ మేము కలెక్ట్ చేసి మీ ముందు ఉంచుతున్నాం। ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టళ్ల పరిస్థితి ఇంత దీనావస్థలో ఉంది। ఇవి శిథిలావస్థకు చేరాయి, ఇవి దయ్యాల కంపెనీ ప్రతిరూపంగా ఉన్నాయి। ఇక్కడ పిల్లలు నివాస యోగ్యంగా లేవు। ముఖ్యమంత్రి గారిని మేము అడిగేది గత 2 బడ్జెట్ల నుంచి మీరు నాడు నేడు పథకంలో బడులు బాగు చేశారు, దానికి మేము మిమ్మల్ని అభినందిస్తాం। కానీ ఆ బడికి వెళ్ళేటువంటి పిల్లలు ఇక్కడి నుండి కూడా వెళ్తున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు। ఈ ప్రాంగణం తల్లి ఒడి లాంటిది, మీరు ఇచ్చేటువంటి అమ్మ ఒడి కంటే ప్రధానమైంది। తల్లిదండ్రులకు దూరంగా ఇక్కడ ఉంటారు పిల్లలు, చిన్నపిల్లలు, వారి సంరక్షణ, వారి విద్యా పునాది మీరు బలంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది। కాబట్టి ఇటువంటి మహిళా గర్ల్స్ హాస్టల్కి రక్షణ లేదు। సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు రోడ్డెక్కారు। పెందుర్తి మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు। విద్యారంగానికి తీవ్ర నష్టం చేకూర్చే నూతన విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడాన్ని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఫెడరేషన్ ప్రతినిధి ఆర్ శ్రీనివాస్ తెలిపారు। విద్యారంగ సమస్యల పరిష్కారంలో విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు। ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ యొక్క నినాదం ఏంటంటే బాధ్యతలకై నిలబడు, హక్కులకై కలబడు అనేది మా నినాదం। ముఖ్యంగా మాకు ముఖ్య నినాదం ఏంటంటే మాది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ప్రభుత్వ దాంట్లో రాగానే ఇమ్మీడియట్గా 1 వీక్లో క్యాన్సిల్ చేస్తా అన్నారు, రద్దు చేస్తా అన్నారు। రద్దు చేయకుండా వివిధ రకాలైనటువంటి కమిటీలను ఏర్పాటు చేసి కాలయాపన చేస్తున్నారు తప్పిస్తే సిపిఎస్ సమస్యను ఇంకా ఇప్పటి వరకు రద్దు చేయడం జరగటలేదు। అలాగే మాకు 11వ పిఆర్సీ సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ కూడా జరగటలేదు। పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ జూలై 18 నుంచి సుమారు 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు। అలాగే మాకు సంబంధించినటువంటి డిఏ బకాయిలు ఇంచుమించు సుమారు 6 బకాయిలు ఉన్నాయి, వాటి గురించి కూడా ప్రస్తావన చేయటం లేదు రాష్ట్ర ప్రభుత్వం। అలాగే మా టీచర్స్ యొక్క జీతాలు 1వ తారీఖు కూడా జీతాలు తీసుకునే పరిస్థితి లేదు ఈ రోజున 6-7 తారీఖుల తర్వాత దట్టు ఎలాగ అంటే వాయిదాల పద్ధతిలో చెల్లింపులు జరుగుతున్నాయి। పెన్షనర్స్ కూడా జీతాలు 1వ తారీఖు కూడా తీసుకునే అవకాశం లేకపోతుంది, చాలా ఇబ్బందులు పడుతున్నారు। విఎంఆర్డీఏ రాబోయే 20 ఏళ్లకు అవసరమైన మాస్టర్ ప్లాన్ ముసాయిదాను విడుదల చేసింది। ఈ మాస్టర్ ప్లాన్ను పూర్తిగా రియల్ ఎస్టేట్ కేంద్రంగా రూపొందించారని సిపిఎం నగర కార్యదర్శి గంగారావు ఆరోపించారు। మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు। ఇదే ముసాయిదా అమలు జరిగితే పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్చబడతాయని తెలిపారు। భూమిని పూర్తిగా వ్యాపార సరుకుగా మార్చడంతో పాటు పెద్ద ఎత్తున భూరేట్లు పెరిగి భారీగా స్పెక్యులేషన్స్కు దారితీస్తాయని పేర్కొన్నారు। తక్షణమే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు, మేధావులు, పౌర సంస్థలను భాగస్వామ్యులను చేసి ప్రజల అభివృద్ధి లక్ష్యంగా మాస్టర్ ప్లాన్ ముసాయిదాలో మార్పులు చేపట్టాలని డిమాండ్ చేశారు।
కోసమే ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అందుకోసమే సిపిఎం పార్టీ దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నది. మొత్తం తిరిగి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి, పౌర సంస్థల నుంచి అభిప్రాయాలు సేకరించి, గ్రామ పంచాయతీల దగ్గర నుంచి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వరకు ఒక పెద్ద చర్చ జరిపి వాళ్ళ యొక్క అవసరాలు, అభివృద్ధి, రోడ్లు, భూ వినియోగము, జోనింగ్ విధానము వీటన్నిటిలో కూడా చర్చ జరిపి తిరిగి మరొక నివేదికను ప్రవేశపెట్టాలని సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ నివేదికలో పేర్కొన్నటువంటి అంశాలన్నీ కూడా సాధారణ ప్రజానీకానికి, మధ్యతరగతి ప్రజానీకానికి, దిగువ తరగతి వారికి భవిష్యత్తులో ఈ విఎంఆర్డీఏ ఇళ్లు కేటాయించదు, అలాగే వాళ్ళకి ఇళ్ల నిర్మాణాలు చేపట్టదు, హెచ్ఐజి, ఎంఐజి, ఎల్ఐజీలు కూడా. ఈ భూములన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి గుండు గుత్తుగా అమ్మేస్తారు. అమ్మేస్తే వాళ్ళ దగ్గర నుంచి ప్రజలు ఇళ్ళు కొనుగోలు చేసుకోవాలి, ఫ్లాట్లు కొనుగోలు చేసుకోవాలి అనేటువంటి ఇందులో పేర్కొన్నది. దీంతో భూ విలువలు అనేటువంటి విపరీతంగా పెరుగుతుంది, స్పెక్యులేట్ అవుతుంది, సామాన్యులు మధ్యతరగతి వాళ్ళకి ఇళ్ళు అనేటువంటి కలగా మారిపోతుంది. స్టీల్ ప్లాంట్ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఎమ్మెల్సీ మాధవ్ మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణకు మాత్రమే కేంద్రం నిర్ణయం తీసుకుందని, అది ప్రైవేట్ పరం చేయడం కాదని, ఈ విషయంలో వైసీపీ సహా మరికొన్ని పార్టీలు కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. కార్మికుల హక్కులు, నిర్వాసితుల ప్రయోజనాలను కాపాడేలా కేంద్రానికి తాము ప్రత్యామ్నాయాలు సూచించినట్లు తెలిపారు. అన్ని పార్టీలు అనుకూలం, వ్యతిరేకం ఉన్న పార్టీ ఏదైనా ఉంటే నాకు చెప్పండి. కమ్యూనిస్ట్ పార్టీలతో సహా అందరూ ప్రైవేటైజేషన్ ఎస్ఎచ్ దాన్ని అంగీకరిస్తున్నారు. ఏ ప్రభుత్వం ఏది, అలాగే రెండో అంటే ప్రైవేటైజేషన్ అనేది అది, ఇవాళ ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తున్న శక్తులు కూడా ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్న అర్థం కాదు. కేవలం ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం తప్ప ఇంకేమి కాదు. చాలా అత్యంత దారుణం ఇవాళ రాష్ట్రంలో వైసీపీ సంబంధించిన నాయకులు మాట్లాడుతున్న తీరు. స్వయంగా టీడీపీ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ వెళ్ళి ఆ ధర్నా ప్రాంతంలో మాట్లాడుతున్న తీరు, మొత్తం ఆ పార్టీ సంబంధించిన సిద్ధాంతం ఏంటి వాళ్ళే మాటలు నాకైతే అర్థం కాదు. ఇవాళ ప్రైవేటైజేషన్ కారణంగా ఇబ్బంది పడేది ఎంప్లాయీస్, కనుక ఎంప్లాయీస్ ఆందోళన చేయడం మేము దాన్ని సానుభూతిగా చూసుకుంటాం, తప్పకుండా మద్దతు తెలియజేస్తున్నాం. పెట్టుబడి ఉపసంహరణ 100% డిజిన్వెస్ట్మెంట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ మాటను మనం రాష్ట్ర అండర్లైన్ కూడా చేసుకోవాలి. పెట్టుబడులు ఉపసంహరణ ఏదైతుందో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక వాస్తవం. పెట్టుబడులు ఉపసంహరించి ఇంకొక ప్రభుత్వ రంగ సంస్థకు అవకాశం ఇస్తే పెట్టుబడి ఆర్ఎన్ఎల్ వస్తుంది. ఆల్టర్నేటివ్ ఆలోచించుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగనన్న విద్యాదీవెన రెండో విడత నిధులు విడుదల, తల్లుల ఖాతాలకు జమ. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మరో పోరాటానికి సిద్ధం, అఖిలపక్ష కార్మిక సంఘం నేతల హెచ్చరిక. విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ తప్పుల తడక, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి విమర్శ. సుబ్బలక్ష్మీనగర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి మేయర్ శంకుస్థాపన. పన్ను పెంపు జీవోను రద్దు చేయాలి, వార్వా నివాస సంఘాల డిమాండ్. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.